సోషల్ సైకోడ్ తాట తీయాలి, కోవట్టుని ఏరివేయాలి. ఇయాల ఏపీ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం ఇది. కోవట్టులు ఎవరు, సైకోలు ఎవరు? సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాలని, అనిత గారిని ఇలా అనేక మంది మీద విష ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు సైకోలు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా, అదుపులో తీసుకోకుండా వైసీపీ కోసమే పని చేసుకొని కాకి చొక్కాలు వేసుకుంటున్న వాళ్ళు కోవట్లు. సైకోలు తాట తీయబోతున్నారు, కోవట్టును ఏరివేయబోతున్నారు. ఇయాల మీ అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి పిఏ రవీందర్ రెడ్డి అరెస్ట్ చేయడం, మళ్ళీ ఆయన చేసిన నుంచి పారిపోవటం. ఇంతకీ రవీందర్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబాల మీద, అనిత గారి మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద ఇస్తా రీతన తన ఇష్ట వచ్చిన బూతులతో చెప్పారు. కేవలం వాళ్ళ మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గారి మీద, సునీత గారి మీద, ఇలా అందరి మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళ మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద బూతులతోటి విరుచుకు పడతాడు. ఒక్క మాట చెప్తా, నువ్వు ఆయనకు పుట్టిన కూతురు అని గ్యారంటీ ఏంది? ఆయన ఇంటి పేరు పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నదో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నిజానికి ఈ మాట పెట్టగానే భారతి గారు ఏం చేయాలి? చెప్పు తీసి కొట్టి, నువ్వు నా పియ్యేవారా, నువ్వు వైసీపీ పార్టీ అయ్యారా, నువ్వు పక్క బాసులు అని చెప్పేసి జైల్లో పడేయాలి. కానీ భారతి గారు పియ్యగా ఎందుకు పెట్టుకున్నారు? ఇంతకీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇతను కడప జిల్లా పులివెందర ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీ ఫాలోవర్, వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు. వైఎస్ అవినాష్ రెడ్డి రికమెండేషన్ మేరకు భారతి గారి దగ్గర పిఏగా జాయిన్ అయిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని పిఏగా భారతి గారు ఎందుకు పెట్టుకున్నారు? ఇవాళ విజయమ్మ గారు నీతులు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు, ఒక్కసారి ఆ వీడియో వినండి. సోషల్ మీడియా మీడియా ఛానల్స్ కు, వెబ్సైట్ లో పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు, పెద్దలకు విజయమ్మ, అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈరోజు శనిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. నడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లా, ఇంత నీతి మారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్నా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలనా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుత్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం, డిగ్నిఫైడ్ గా, అందరు హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దు, రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది, అదే పరువు నష్టం దావా. ఆవిడేమంటారు, మా కుటుంబం మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, ఎంత చెప్పినా నాకు జగన్ కొడుకు కాకుండా పోతాడా, షర్మిల అన్న కాకుండా పోతాడా, షర్మిల ఆయన చెల్లి కాకుండా పోతుందా, మాది కుటుంబం కాకుండా పోతుందా, మా మధ్య కావాలని విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడారు. ఇక్కడ రెండు క్లారిటీలు. అమ్మ, మీ కుటుంబం మీద విష ప్రచారం చేసింది ఎవరు? మీ కోడల దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి మీ కూతురు క్యారెక్టర్ మీద మాట్లాడాడు. మీ కూతురు క్యారెక్టర్ మీద కాదు, ఇండైరెక్ట్గా మీ క్యారెక్టర్ మీద మాట్లాడాడు. మీ కోడలకు ఫోన్ చేసి అడగండి, అలాంటి పిఏగా ఎందుకు పెట్టుకున్నావు, చెప్పు తీసుకొని కొట్టకుండా అని. మీ కొడుకుని అడగండి, అలాంటి మీడియాని నీ సొంత మీడియాలో ఎలా పెట్టుకున్నావని.
అడగండి. మీ కొడుకు కోడలు మీ మీద మీ కూతురు మీద మీ క్యారెక్టర్ మీద ఎంత ప్రచారం చేశారమ్మా. ఇంకా ఇప్పుడు ఏదో ఆస్తుల గురించి మీరు అన్నారు కదా, ఆ ఒక్క విషయాన్ని కూడా క్లారిటీ ఇస్తాను అమ్మా. మీరు మీ ఆస్తుల్లో గొడవలు వస్తే మాకు అవసరం లేదు, కానీ ప్రజల ఆస్తిని పంచుకోవడంలో అన్న చెల్లెలు కొట్టుకుంటారు కాబట్టి మేము అడుగుతున్నాం. సరస్వతి పవర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ప్రజలకు సంబంధించిన ఆస్తి, పల్నాడు జిల్లా రైతులకు సంబంధించిన ఆస్తి. మీ ఆస్తి కాదు మీరు పంచుకోవడానికి, అది దాని గారు కొట్టుకుంటున్నారు కాదు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక సోషల్ సైకోలు విష ప్రచారం అంటారా, అది వైసీపీ చేసినంత విష ప్రచారం ఇంకెవ్వడు చెయ్యడు చెయ్యలేడు. మునగని అమరావతిని మునిగింది అంటారు, జరగని ప్రమాదాన్ని జరిగింది అంటారు. ఎంత దారుణం అంటే అండి, ఎంత నీచమంటే, తిరుపతిలో ఒక అమ్మాయి మీద ఎవడో దాడి చేశాడు, వెంటనే వీళ్ళు ప్రచారం స్టార్ట్, అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని. జరిగింది అత్యాచారం కాదురా, దాడిరా స్వామి అని ఆ పేరెంట్ మొత్తుకుంటున్నా, ఆ తండ్రి మొత్తుకుంటున్నా, వినే నాదుడే లేదు. పెద్ద బ్యానర్ ఐటెం వాళ్ళ పేపర్లో, ఒక అమ్మాయి మీద అత్యాచారం, వాళ్ళ పేరెంట్ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మా కుటుంబం పరువు తీయకండి, రాజకీయాల కోసం మా కుటుంబాన్ని వాడుకోకండి, మా అమ్మాయి మీద జరిగింది దాడి మాత్రమే అత్యాచారం కాదు అని చెప్పుకోవాల్సిన దుస్థితి. ఎన్నికల ముందే శవాలు పట్టుకొని రాజకీయం చేశారు, ఇప్పుడు ఎన్నికల తర్వాత అమ్మాయిలను పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఏం బుద్ధిరా, ఏం బతుకుర్రాయి. ఇవాళ రాజకీయాల్లో ఇవాళ అధికారం రావచ్చు రాకపోవచ్చు, ఇవాళ పదవులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు జీవితమే శాస్త్రం కాదు. ఇంత నీచమైన కుట్రరా, ఇంత దారుణమా, ఎందుకు రాయి బతుకులు. ఇందుకు కాదు పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగానికి గురైంది, ఇందుకే భావోద్వేగానికి పవన్ కళ్యాణ్ గారు గురయ్యారు అంటే కారణం ఇదే. ఇవాళ కేబినెట్ సమావేశంలో సీరియస్గా మాట్లాడుకున్నారు, ఎవరైతే వైసీపీ కోసం పనిచేస్తున్నటువంటి కాకీలు ఉన్నారో వాళ్ళని వేరువేయాలి, వాళ్ళ వల్ల వాళ్ళు పెద్ద సీరియస్గా లేకపోవటం వల్ల ఇలాంటి సైకో బ్యాచ్ రెచ్చిపోతుంది, ఆగడాలు కుదురుతున్నాయి, ఇలాంటి వాళ్ళని ఏరివేయాలి, సైకోగాలని జైల్లో పెట్టాలి, పారిపోయినటువంటి ఆ రవీందర్ రెడ్డిని పట్టుకురావాలి, ఆ భారతీ గారు వెనకాల ఉన్నారో లేదో తెలియాలి, అవసరమైతే భారతీ గారిని కూడా పిలిచి ఏమ్మా నీ పిఏ పేరుతో చలామినై ఇస్తా వచ్చిన పోస్టులు పెట్టా, నువ్వు పెట్టించావా ఆయన పెట్టాడా, సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి, భారతీ గారి శేషన్ రావాల్సి వస్తుంది. దీని మీద కూడా మాట్లాడాను విజయమ్మ గారు, మీ కోడలు పిఏ మీ కుటుంబం మీద అవతల వాళ్ళ కుటుంబాల మీద పెట్టిన పోస్టుల మీద కూడా విజయమ్మ గారు ఒక వీడియో రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. శాస్త్రం లేదా నాకు తెలియదు, కానీ చేయాలని కోరుకుంటున్నా. ఏది ఏమైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అందులోనూ భారతి గారు ఒక మీడియాకి చైర్మన్గా ఉన్నారు, ఏది భాష ఏది కాదు, ఏది పద్ధతి ఏది కాదు, ఏది మంచి ఏది చెడు తనకి తెలుసు అని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే చాలామంది జర్నలిస్టులు వాళ్ళ మీడియాలో ఉంటారు, వాళ్ళతో కూర్చుంటే తెలిసిద్ది అని నేను కూడా అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంచే పనిచేయండి. ఇలానే చేస్తాము, ఇలానే చేపిస్తాము, పేటీఎం బ్యాచ్లు ఏర్పాటు చేస్తాము, ఇంకా ఇంకా చేపిస్తామంటే అందరూ జైలుకి వెళ్ళాలి, అందరినీ పెట్టిన మీరు జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి, లేకపోతే మీ ఆలోచన మార్చుకోండి. థ్యాంక్ యూ.